సీతారాం గురు గారు. శుభాశీస్సులు. శివరాత్రి ధర్మసంగ్రహాలు మొదలు పెడదామా గురుగారు? తప్పనిసరిగా. మహాశివరాత్రి అంటే ఏంటి గురుగారు? మంచి ప్రశ్న వేశావు. ముందుగా మీకు ఆ పరమేశ్వరుని యొక్క దివ్య కృప మీ మీద ప్రసరించి సకల విద్యలయందు మీరు అత్యున్నతమైనటువంటి స్థితిలో రావాలి అని ఆ పరమేశ్వరుని రూపము మేధా దక్షిణామూర్తిని నేను ధ్యానిస్తున్నాను. గురవే సర్వలోకానాం భిషదే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శివరాత్రి. శివరాత్రి అంటే శివం అంటే శుభం, శివం అంటే మంగళం, శివం అంటే ఆనందం, శివం అంటే మోక్షం. ఆనందాన్ని, శుభాన్ని, మోక్షాన్ని కలిగించేటువంటి దివ్యమైనటువంటి రాత్రి కనుక దీనిని శివరాత్రి అని పిలుస్తారు. అంటే ఈ శివరాత్రి మాఘమాసంలో వస్తుంది. అంటే మాసమాసం శివరాత్రి వస్తుంది. మాసమాసపు శివరాత్రి ఎప్పుడు అంటే తెల్లవారితే అమావాస్య అనగా ఇవేళ వచ్చేటువంటి చతుర్దశి తిథి అనేటువంటిది శివరాత్రి. మాఘమాసంలో కూడా వస్తుంది, ఇలా ప్రతి నెలలోనూ వస్తుంది, మాఘమాసంలో వస్తుంది. మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఇవన్నీ మామూలు శివరాత్రులు. దేనికని శివరాత్రి? ఈ మహాశివరాత్రి అంటే శివమహాపురాణంలో పరమేశ్వరుడు చెప్తాడు, దాంట్లో ఈ రోజు నాకు ఇష్టమైనటువంటి రోజు. అన్ని రోజులు శివునికి ఇష్టమే, అయితే ఈ చతుర్దశి తిథి అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి తిథి నాకు ఇష్టమైనటువంటి రోజు. ఇంకొక విశేషం ఏమిటి అంటే మహాశివరాత్రి ఇంకా ఇష్టమైనటువంటి రోజు. ఇది మాఘమాసంలో వస్తుంది. గ్రామ గ్రామాల్లోనే కాదు, భూలోక భువర్లోక సువర్లోక తపోలోక జనోలోకములలో పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అర్చనలు చేస్తారు. ఈ శివరాత్రి నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది అని మొట్టమొదటగా పరమేశ్వరుడు బ్రహ్మదేవునికి విష్ణుదేవునికి సమస్త దేవతలకు తెలియజేశారు. నేను లింగాకృతిలో అవతరిస్తాను అని మహానుభావుడు చెప్పి ఈ శివరాత్రి పర్వదినంలో శివాభిషేకము చేసిన నిరాహారోజిత క్రోధో అంటారు. నిరాహారుడు అంటే ఈ మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండాలి. జిత క్రోధో, కోపం ఉండకూడదు. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు కోపడుతుంటారా ఇంట్లో? మీరు అలగటం, అన్నం తినను అంటుంటుంటారా మెమ్మ వాళ్ళతో? అనకూడదు. అప్పుడప్పుడు అన్న శివరాత్రి నాడు ఏ కోపము ఉండకూడదు. ఆ రోజున శివనామాన్ని పలకాలి, శివభజన చేయాలి, దీపారాధన చేయాలి, శివాలయంలోకి వెళ్ళాలి, శివారాధన చేయాలి, శివనామాన్నే పలకాలి, శివప్రసాదాన్నే స్వీకరించాలి. అలా చేస్తే ఈ శివరాత్రి నాకు ఇష్టమైనటువంటిదిగా ఉంటుంది, కోరినటువంటి వరాలని నేను ఇస్తాను అని ఈశ్వరుడు తెలియజేశాడు. కనుక శివరాత్రి అంటే అర్థం ఇది.